कृष्णा डेल्टा की इकड नीलू कावाले इच्छी एला इबंधी लेकिन चेसी इकड वाड़े नीलू श्रीशैलम द्वारा रायलसीम की रायलसीम रत्नालसीम का चेयर मुंदुकु पोया पट्टसीम अन्नी पनुलु पूर्ति 72 శాతం పూర్తి చేశాను. కిందన మీరు చూస్తే డయాఫామ్ వాల్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒక మంత్రి వచ్చాడు. ఆ మంత్రికి డయాఫామ్ వాల్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆకాశంలో ఉంటుందని అనుకుంటున్నాడు. పేరు మీరే చెప్పాలని నేను పేర్లు పెడితే బాగుండదు. అర్ధ గంట గంటలు ఓకే నేను అవి మాట్లాడను. నేను సబ్జెక్ట్ కే వస్తున్నా. నా బాధ ఆవేదన అంతా కూడా రాష్ట్రం కోసరం. నెలకొకసారి పోలవరం వచ్చాను. సోమవారం పోలవరంగా మార్చాను. అదే మరిగ రివ్యూలు చేశాను. ప్రాజెక్ట్ ని పరిగెత్తిచ్చాను. 72% పూర్తి చేశా. డయాఫామ్ వాలైంది, కాఫర్ డ్యాములు అయినాయి, ఫౌండేషన్ అయ్యింది, గేట్లు పెట్టాం, అన్ని పనులు చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రివర్స్ టెండర్ అని ప్రాజెక్ట్ ని రివర్ పాలు చేసేశాడు, నది పాలు చేశాడు, గోదావరి నదిలో ముంచేశాడు ఆ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని. ఏం జరిగింది? కాంట్రాక్టర్ మార్చాడు డబ్బుల కోసరం, ఇంజనీర్లు మార్చాడు బెదిరింపుల కోసరం. కడాన వర్షాలు వచ్చాయి, ఎవరికి ఎక్కడ ప్రాజెక్ట్ ఉందో తెలియదు. పెద్ద వర్షం వచ్చింది, ఆ వర్షానికి ఆ గోదావరి ఆ ఫ్లడ్ లో కిందికి వెళ్ళిపోయినప్పుడు డయాఫామ్ వాల్ కూడా డ్యామేజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళు అయింది, ఎక్కడుందో డయాఫామ్ వాల్ ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు. 3.5 ఏళ్లలో ప్రాజెక్ట్ ని 72% పూర్తి చేసి 3.5 ఏళ్లలో డయాఫామ్ వాల్ గుండు సున్నా, కాఫర్ డ్యాములు పోయినాయి. వాళ్ళకు ఉండే వాళ్ళకి ఎవరైతే ఆడ గిరిజనులు ఉన్నారో, నిర్వాసితులు ఉన్నారో, వాళ్లకు పునరావాసం కానీ ప్యాకేజ్ కానీ R&R ఏమి ఇవ్వకుండా చేశాడు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్. ఇది డబ్బుల కేంద్రం ఇస్తుంది, దాన్ని కూడా నాశనం చేశాడంటే ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా లేదా? ఈరోజు మీకు మామూలు ప్రాజెక్ట్ కాదది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే బంగారు పండిస్తాడు రైతాంగం. అది నేను కరిన కళ. ఇప్పుడు అంటున్నారు మొత్తం నదిలో ముంచేసి ఇప్పుడు కొత్తగా నేనే దానికి కారణం అంట. వీళ్ళింట్లో భార్యాభర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం. తమ్ముళ్ళు బుద్ధుండాలి మీకు, అబద్ధాలు చెప్పడానికి అద్దుండాలి మీకు, అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి మీకు. ఏది వదిలేశారు తమ్ముళ్ళు, మనం ఏమైనా లెక్కలేదు. ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళా సాయంత్రం 10 మంది ఎదురుదాడి చేస్తారు, నన్ను బూతులు తిడతారు. నాకు బూతులు రావు, గట్టిగా మాట్లాడతాం కానీ బూతులు రావు, నేను ఆ పని చెయ్యలేను. నేను అడుగుతున్నా ఇక్కడ చింతలపూడుంది, చింతలపూడుంటే ఇక్కడ కూడా నీళ్లు వచ్చాయి అవునా కాదా? ఏమైంది తమ్ముళ్ళు చింతలపూడి? ఏ లండన్ బాబు చింతలపూడి అని గురించి మాట్లాడావా? నువ్వు ఎమ్మెల్యేనే కదా ఇక్కడ, ధైర్యం ఉందా? నువ్వు పోయి అడిగేదని తాడేపల్లి ప్యాలెస్ లో అదే ప్రభాకర్ నా దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం అంటే ప్రభాకర్కి. ఈ లండన్ బాబు ఇక్కడ పునే తాడేపల్లి పిల్లి. వీళ్ళ రాజకీయాలు చేసేది నా దగ్గర తోక తిప్పుతున్నారు తమ్ముళ్ళు మీరు. ఇంకా ఏదో నా గురించి చాలా మందిని పోగు చేశారు, 2000 మంది వచ్చినట్టున్నారు. చాలా కష్టపడి పోగు చేశారు. సరే, ఏదో ఈనాడు నాన్నజ్యోతిలో వేల సంఖ్యలో రాసుకోవచ్చు కానీ నాకు తెలిసి నేను సమాచారం 2-3 రోజులు పోగు చేశాను. పోగు చేసిన తర్వాత పోలవరం గురించి మాట్లాడావు, నా గురించి మాట్లాడావు. ఏమన్నావు? డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ ఉంటుందో ఈ కొత్త మంత్రికి తెలియదు అన్నావు.
ఆకాశంలో ఉండటో భూమిలో ఉండటో తెలియదు అన్నావు, నీకే బాగా తెలుసు అన్నావు. దాంతోపాటు ఏమన్నావు? ఏమన్నాడు? గంట అరగంట మంత్రి ఏం మాట్లాడుతున్నావు? సంస్కారం ఉందా నీకు? నీ గురించి నాకు బాగా తెలుసు. 1975లో యువజన కాంగ్రెస్లో ప్రవేశించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా చక్కగా పరిశీలిస్తున్నా. అప్పుడు సంజయ్ గాంధీ దగ్గర యూత్ కాంగ్రెస్ లీడర్గా సంజయ్ గాంధీ దగ్గర చేరావు. ఎన్ని బ్రోకర్ పనులు చేశావో నా దగ్గర చిట్టా ఉంది. ఆ తర్వాత అంజయ్ గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారితో పాటుగా మంత్రిగా ఉన్నావు. సినిమాటోగ్రఫీ అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు పుట్టుకతోనే ధనవంతుడు. ఆయన దగ్గర బ్యాగులు మోసావు, సూట్ కేసులు మోసావు, 5,000 10,000 పేదవాడివి కదా పాప, ఏమి అనుకోవడానికి వీల్లేదులే. స్నేహం మీద తీసుకున్నావు. అప్పుడు 2 ఎకరాలు నీకుంది నారావారిపల్లిలో, డబ్బు లేదు. రాజశేఖర గారి దగ్గర 5,000 10,000 అప్పు తీసుకునే దగ్గర నుంచి నీ సంగతి తెలుసు, నీ పెళ్లి సంగతి తెలుసు, నీ గురించి తెలుసు, నీ కుటుంబం గురించి తెలుసు, మీ రామ్మూర్తి నాయుడు గురించి తెలుసు, మీ అబ్బాయి గురించి తెలుసు, నీ భార్య గురించి తెలుసు. ఒక్క నిమిషం నా సంస్కారాన్ని పక్కన పెట్టి నేను కూడా మాట్లాడటం మొదలెడితే ఊరేసుకు చస్తావు చంద్రబాబు. గుర్తుపెట్టుకో, కంట్రోల్ యువర్ టంగ్, మర్యాదగా మాట్లాడు. అంతమంది జనంలో గంట అరగంట మంత్రి అంటావా? తమాషాగా ఉందా నీకు? జాగ్రత్త, మళ్ళా నోరు జారిందా ఊరేసుకు చచ్చే విషయాలు కూడా బయట పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవరో నీ పక్కనున్న గొట్టంగాళ్ళు, నీ పక్కనున్న చెంచాగాళ్ళు ఎవరన్నా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం. నువ్వే మాట్లాడుతున్నావే, ఎంతగా ఫ్రస్ట్రేషన్ నీకు? ఏమిటా ఫ్రస్ట్రేషన్ నీకు? నీకు ఈ కర్మ పట్టింది. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నువ్వు చివరికి చివరి అంకంలో ఈ రకమైన కర్మ నీకెందుకో ఒకసారి ఆలోచించుకో. వాస్తవాలు మాట్లాడు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో. ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడు. ఇప్పటికైనా ఉన్న వాస్తవాలు మాట్లాడు. ప్రజల్ని మోసం చేసేటటువంటి పనులు చేయకు. నీ జీవితం అంతా ప్రజల్ని మోసం చేయటమే. నీ తమ్ముడిని మోసం చేశావు, నీ భావమర్దుల్ని మోసం చేశావు, చివరికి నీ కొడుకును కూడా మోసం చేస్తావు. రాసుకో, నేను చెప్తున్నాను ఇవాళ, నీ కొడుకును కూడా మోసం చేస్తావు. నీకు అధికార కాంక్ష తప్ప మరొకటి లేనే లేదు. ఎక్కడికి వెళ్ళినా అధికార కాంక్షే. దానికోసం ఎవరినైనా మోసం చేస్తావు, పిల్లనిచ్చిన మామను మోసం చేశావు, చివరికి నీ కొడుకును కూడా మోసం చేసే స్థాయికి నువ్వు దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఏమంటావు? నవ్వా? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వా? నవ్వు చూసి ఎందుకు అంత కుమిలి కుమిలి ఏడుస్తావు? రాజశేఖర గారు చెప్పారు శాసనసభలోనే, నవ్వటం భోగం, నవ్వకపోవడం నీ కర్మ. ఇప్పుడిప్పుడు నేర్చుకున్నావు ఇప్పుడు నవ్వడానికి అప్పుడప్పుడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. వాళ్ళకి ప్రజల పక్షాన ప్రేమ, తృప్తైన జీవితం, దురాశలు లేవు, కష్టపడాలనేటువంటి భావన షార్ట్ కట్స్లో రాలేదు, ఎవరిని వెన్నుపోటు పొడిచి రాలేదు, కష్టపడి వచ్చారు. కాబట్టి నవ్వుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతుంటే కూడా కుమిలి కుమిలి ఏడ్చటం నీ కర్మయ్యా. నవ్వటం నేర్చుకో. ఎప్పుడు మోసాలు చేసేవాడివి, కుతంత్రాలతో కుళ్ళులతో నీ బుర్రంతా నిండిపోయినప్పుడు నీకు నవ్వు రాదు. నవ్వు రావాలంటే మనసు ఉండాలి, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. నీకు ఏమీ లేవు. ఒక రాయి లాంటి వాడివి. డబ్బు డబ్బు డబ్బు, పవరు పవరు పవరు. ఈ పవరు దీంతో ఇది నీ కర్మ. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, మీ జీవితం అంతా ఒక కర్మ అనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతూ, ఊరికినే జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి మీద నూరు బారేసుకుంటే ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు అనుకోకండి. మీకు తిరిగి ఈ రాష్ట్రంలో అధికారం రావడం అసాధ్యం. ఎన్ని బాధుడే బాధుళ్ళు, ఎన్ని కర్మలు ప్రారంభించినా నీ పార్టీకి కర్మ చేయటం ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.